ఒక గిన్నెలో బీట్రూట్ ముక్కలు వేసి నీళ్లు చిక్కటి రంగులోకి వచ్చే వరకు ఉడికించాలి. ఈ నీటితో మాడుపై మర్దనా చేసి అరగంట తర్వాత తలస్నానం చేస్తే చుండ్రు పోతుంది. మాడుపై ఉండే చర్మం పొడి మారడం వల్ల కూడా చుండ్రు వస్తుంది. ఇలాంటప్పుడు ఆయిల్ ట్రీట్మెంట్స్ బాగా పనిచేస్తాయి. కొబ్బరి, ఆలివ్, రోజ్మేరీ, లావెండర్ నూనెల్లో నచ్చిన నూనెను వేడి చేసి మాడుకి మర్దనా చేసి వేడి నీటిలో ముంచిన తుండుని తలకి చుట్టుకుని అరగంట తర్వాత తలస్నానం చేయాలి. టీట్రీ ఆయిల్ సహజ సిద్ధమైన యాంటీసెప్టిక్, యాంటీబ్యాక్టీరియల్, అందుకని ఇది కూడా చుండ్రుని పోగొట్టడంలో బాగా పనిచేస్తుంది. టీట్రీ ఆయిల్ని మాడుకు పట్టించి పావు గంట తర్వాత తలస్నానం చేయాలి, లేదా షాంపూలో కొన్ని చుక్కల టీట్రీ ఆయిల్ని కలుపుకున్నా ఫలితం ఉంటుంది. నిమ్మరసాన్ని మాడుకి పట్టించి పావు గంట తర్వాత తలస్నానం చేస్తే చుండ్రు పోయి జుట్టు మెరుస్తుంది. ఇప్పుడు చెప్పినవన్నీ కూడా చుండ్రు వచ్చాక దాన్ని పోగొట్టేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు. చుండ్రు అసలు రాకుండా ఉండాలంటే నీళ్లు సరిపడా తాగాలి, సమతులాహారాన్ని తినాలి, బి విటమిన్, జింక్లను ఆహారంలో ఎక్కువగా చేర్చాలి. ఈ జాగ్రత్తలు పాటిస్తే చుండ్రు పోవడంతో పాటు చర్మం నిగారింపు సంతరించుకుంటుంది. ఇలాంటి మరిన్ని విశేషాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.